लव अगरवाल केंद्र आरोग्य मंत्रित्व शाख संयुक्त कार्यदर्शि देश में प्रस्तम वार प्रति रोजू सायंत्रम गंटलकु टेंशन बुल्ली तेरे पै प्रत्यक्ष देश में करोना पोजिशन अच्छे गुरुवार आयन देश प्रजलकु ऊरट कलिगिंचे विषय चेप्पारु अदेंटो अनुकुंटुन्नारा अयिते ई स्टोरी चूडाल्सिंदे దేశంలో కరోనా ప్రభావానికి సంబంధించి లవ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12759 కి చేరింది. మరణాల సంఖ్య 420 కి చేరింది. ఇక అసలు విషయానికి వస్తే దేశంలో 325 జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న వేళ 17 రాష్ట్రాల్లో 27 జిల్లాలో గత 14 రోజుల నుంచి కరోనా కేసులు కొత్తగా నమోదు కాకపోవడం దేశ ప్రజలకు ఊరట కలిగించే వార్త. దీనికి కారణం దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ అనేది నిర్వివాదాంశం. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజలు నిబంధనలు పాటిస్తూ ఇళ్ళకి పరిమితమైతే మే 3 నాటికి కరోనా దాదాపు అదుపులోకి రావడం ఖాయమని పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. అగర్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా గురువారం నాటికి 290401 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలు ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా ద్వారా వైద్య పరికరాల తయారీపై దృష్టి పెడుతున్నట్లు లవ్ అగర్వాల్ చెప్పడం మరో శుభపరిణామం. ఇంత విపత్కర పరిస్థితుల్లోనైనా చైనా నుంచి దిగుమతి చేస్తున్న వైద్య పరికరాలు 30% నాసిరకమని తేలడం ఇక్కడ గమనార్హం.